హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈ వీడియో. మనకి ఎప్పుడైనా ఇల్లు కట్టుకుని ఉంటాం, ఇళ్ళ వాళ్ళకి కలిసి రాదు, ఎవరికైనా డబ్బులు ఇస్తాం, డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు తిరిగి రావు, వాటి వల్ల విరోధం వస్తుంది, తగువులు వస్తాయి, వాటి వల్ల ఇంట్లో వాళ్ళు, భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు గొడవలపడి విడిపోతూ ఉంటారు. లేదా కొంతమందికి అయితే గృహ వాస్తువుల్లో లేకపోతే ఏదన్నా సమస్యల వల్ల వివాహ యోగం స్త్రీ పురుషులకు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక ఆగిపోతుంటాయి, వచ్చిన సంబంధాలు తప్పిపోతూ ఉంటాయి. దీనికని కల కారణమేందో కొంతమంది ఏదో చెప్తారు, కొంతమందికి తెలియదు. పోతే ఇంకేమైనా ఎన్ని పనులు చేసినా, అంటే వ్యాపారం చేసినా, ఏదన్నా పనికి వెళ్ళినా, ఉద్యోగం చేసినా, ఎంత ఏదన్నా బిజినెస్లుగా ఏదన్నా అంతగా డబ్బులు మార్పిడి చేస్తూ ఉంటారు, సీటీ పాటలు కట్టి. ఇలాంటి ఎన్ని చేసినా కూడా కొంతమందికి అసలు కలిసి రాదు, విరోధాలు వస్తాయి, అప్పులు పాలైపోతుంటారు. ఇది గృహంలో, అంటే మనం ఉండే ఇంట్లో లోపాలు కావచ్చు, లేదా మన పాత గృహం ఏదైనా ఉంటే దాన్ని ఏదన్నా మార్పులు చేసేటప్పుడు ఆ పని అనేది ఆగిపోతుంది. అంటే ఆ యొక్క ఆ పని ఆగిపోయిందంటే ఇంట్లో గృహాలు ఉన్న వివాహం కావాల్సిన వాళ్ళకు కూడాను వివాహాలు కూడా అంతే వెనకబడిపోతూ ఉంటాయి. ఇలాగ ఎందువల్ల జరుగుతుంటాయి, ఏదన్నా మనం ఉండే ఇంట్లో లోపమా, లేకపోతే మనకేమైనా పేరు బలం మీద దోషాలు ఉన్నాయా, లేకపోతే మనకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇలాగని ఎన్నో చర్చలు చేసుకుంటాం, ఎన్నో పూజలు చేస్తుంటాం. లేదు మనకి గిట్టిన వారు మన మీద ఏమైనా ప్రయోగాలు చేస్తున్నారా, ప్రయోగాలు చేయడం వల్ల మనకి ఇలాంటి నష్టాలు కష్టాలు ఇలాగ జరుగుతూ ఉంటాయని చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇది సహజమైన మాట. ఇలా కాకపోయినా మన గృహములో ఉన్న వాళ్ళకి భార్యాభర్తలు గొడవలు పెట్టి విడిపోయి పిల్లల పాటికి పిల్లలు ఎవరు దారిన వాళ్ళు అయిపోయి ఉంటారు. అలాంటి సమస్య ఉన్నా లేదా గృహములో ఏదైనా గ్రహ దోషాలు, అంటే గాలి పట్టిందని, ధూళి పట్టిందని, లేదా మా మీద చెడు ప్రయోగాలు చేశారు, అందువల్ల మేము మా యొక్క ఇంట్లో నిలవలేకపోతున్నాము, మా ఇంట్లో కలిసి రావట్లేదు, మేము విడిపోతున్నాము, ఇలాగా ప్రతి ఒక్క సమస్య అనేది భారంగానే ఉంటుంది. ఇలాగ చెప్పుకోలేక బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగ ఎంతమైనా సరే ఏదో ఒక ఉపయోగం ఉంటుందని దేవస్థానాలకు వెళ్ళి పూజలు చేయించుకునే వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద వారి సలహాలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాగ ఎన్ని చేసినప్పటికి కూడాను కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ కాదు. వ్యాపారం పెట్టుకున్న పతనం అయిపోతుంది, జనాకర్షణ ధనాకర్షణ లేక. ఇలాగ నేను చెప్పిన వాటిలో ఏ సమస్యలు మీ ఇంట్లో ఉన్న వారికి ఎవరైనా సరే, ఇవి ఆదివారం కానీ లేకపోతే మామూలుగా ఎప్పుడైనా అమావాస్య రోజు కానీ మీకు కుదిరితే వారం వారం చేయండి, లేకపోతే అమావాస్య రోజు చేసుకోండి. ఒక 5 నల్లుమ్మిత కాయలు దొరికితే, లేదా తెల్లుమ్మిత కాయలు, లేదా ఏవైనా సరే ఉమ్మిత కాయలు 5 కాయలు కోసుకొచ్చుకోండి. కోసుకొచ్చుకున్న తర్వాత 2 ఉమ్మెతకాయలను కోసి గడపకడ ఆదరిద్దరి పసుపు కుంకుమద్ది పెట్టండి. ఇది ఆదివారం పూట చేసుకోవాలి. 3 ఉమ్మెతకాయలు ఉంటాయి కదా, ఈ ఉమ్మెతకాయలు మనం తిరిగే గడపకాడ పైన వేలగొట్టుకోండి. ఇలా చేసుకుంటే మీకు కంపల్సరీగా నేను చెప్పిన వాటిలో ఏ సమస్య ఉన్నా కూడా అతి శీఘ్రంగా ఫలించిద్ది, అంటే తగ్గిపోతుంది. ఎందుకంటే అతీత శక్తివంతమైన ఈ ఉమ్మెతకాయలు ఒక దైవశక్తికి పోలినటువంటి ఉమ్మెత చెట్టు ఇది, అందువల్ల ప్రతి ఒక్క సమస్యని తీసివేసిద్ది. ఇలా కాకపోయినా మనం అమ్మవారు పూజా గదిలో మనం నిమ్మకాయ పెట్టుకుంటాం తల్లి గదిలో ఎప్పటికైతే, అలాగా నిమ్మకాయ స్థానంలో ఈ నల్లుమ్మెతకాయ కానీ లేదా ఏ ఉమ్మెతకాయ అయినా సరే ఆదివారం పూట కోసుకొచ్చుకొని మన పూజ మందిరంలో పెట్టుకొని పసుపు కుంకుమ వేసి ఇష్ట దైవం దగ్గర పూజ చేస్తున్నాయి ఎడలా కూడాను మనకున్న నరదృష్టి ప్రయోగాలు ప్రతి ఒక్క సమస్యలు ఎలా తొలగిపోతాయంటే అలా తొలగిపోతాయి. ఎందుకంటే నిమ్మకాయకి ఎటువంటి పవర్ శక్తి అనేది ఉన్నదో ఈ నల్లుమ్మెతకాయకు కూడా అటువంటి శక్తి ఉన్నదని నేను ఘంటాపథంగా చెబుతాను. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోదు. ఈ ఉమ్మెత చెట్టు గురించి మరో వీడియో చేస్తాను.